పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, కేఎస్ జవహర్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నేతల బృందం ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరారు. ఏలూరు నుంచి గోపాలపురం మీదుగా పోలవరం బయలుదేరిన టీడీపీ నేతలను కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను దాటుకుని టీడీపీ నేతలు ముందుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు తెలుగు తమ్ముళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎలాగైనా ప్రాజెక్టును సందర్శించి తీరుతామని పట్టుబట్టడంతో మాజీ మంత్రి దేవినేని ఉమా, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ను అరెస్టు చేశారు. పోలవరం వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతల అరెస్టుతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.